చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారక తిరుమల పశ్చిమ గోదావరి జిల్లాలో శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారు. స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని చేకి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై ఉన్నాడు. మూల విరాట్టు దక్షిణముఖంగా ఉండటం కూడా అరుదు. పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అందరూ స్వామి పాదపూజ చేసుకుని భాగ్యం కలిగించడానికి మరొక నిర్మిత విగ్రహాన్ని స్వయంవెత్త ద్రోమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారు. అన్నదాన సత్రం, ఆండాల్ సదనం ఉన్నాయి. పడమటి వైపు పద్మావతి సదనం, దేవాలయం, కార్యాలయం, నిత్య కళ్యాణ మంటపం ఉన్నాయి. స్వామివారికి ఎలాంటి అభిషేకములు చేయకపోవడం మరో విశేషం. ఈ గుడి యొక్క సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా రెండు కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. అవి ఒకటి వైశాఖ మాసంలో, రెండోది అశ్వయుజ మాసములో. స్వయం భూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని అశ్వయుజంలో ప్రతిష్ఠించారని చెబుతారు. అందుకే ఈ రెండు విగ్రహాలకు అనుగుణంగా రెండు కళ్యాణ ఉత్సవములను ఈ చిన్న తిరుపతిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి, అలాగే ప్రతిష్ఠించబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా మనకు దర్శనమిస్తాయి. ఇక ప్రక్కనే కుడివైపు అర్ధమండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, ఆండాల్ అమ్మవార్లు కొలువై ఉంటారు. ఈ అమ్మవార్లకు శుక్రవారం విశేష కుంకుమ పూజ చేస్తారు. గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో పాదుక మంటపంలో స్వామి పాదాలున్నాయి. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు పక్కల దశావతారములు విగ్రహములు ప్రతిష్ఠింపబడినాయి. మెట్లకు తూర్పు వైపున అన్నదాన సత్రం, ఆండాల్ సదనం ఉన్నాయి. పడమటి వైపు పద్మావతి సదనం, దేవాలయం, కార్యాలయం, నిత్య కళ్యాణ మంటపం ఉన్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం 5 అంతస్తులది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్ప శైలిని దర్శించొచ్చు. గుడి ప్రాకారం చుట్టూ 12 ఆళ్వారుల విగ్రహములు ప్రతిష్ఠింపబడ్డాయి. పడమర వైపు పక్కనే తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట ఉంది. కళ్యాణకట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి. గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమారతీర్థమని అంటారు. ఇక్కడ చక్రతీర్థము, రామతీర్థము అనే రెండు స్థానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్లపై సుదర్శన ఆకృతి ఉన్నందున ఆ పేరొచ్చింది. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు. గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేర్వేరు చోట్లున్నాయి. పర్వదినాలలో తిరువీధుల సేవ జరిగినప్పుడు ఆయా మండపాలలో స్వామిని వేంచేపు చేసి అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు.